రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారండి. ఆది గారు తాడిపత్రి నుంచి. ఆది గారు, యాక్చువల్లీ నా ప్రాబ్లం వచ్చేసి స్కిన్ ప్రాబ్లం అండి. స్కిన్, ఓకే సార్ చెప్పండి. సో నాకు సన్ లైట్ ఎక్కువ తగిలితేనా స్వాలో అవుతుంది, అంటే దద్దుర్లు లేచినట్టుగా శరీరం అంతా, అంటే శరీరం కాదు ఎక్కడైతే సన్ లైట్ తగులుతుందో అక్కడ, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అవి తగ్గిపోతాయి. అది ఎందుకు అర్థం కాదు. సన్ స్క్రీన్ వాడతారా? సన్ స్క్రీన్ వాడట్లేదండి ఎక్కువ. అదే వాడట్లేదు. రైట్, వాడట్లేదు. మంచి క్వశ్చన్ అడిగారండి. లైక్ మనకి ఎప్పుడన్నా కొన్ని అలర్జీస్ ఉంటాయి, స్కిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సన్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడాలి ఎప్పుడు కూడా. ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడడం వల్ల ఏంటంటే అది ఒక లేయర్ లాగా మనకి యూవీఏ యూవీబీ రేస్ అని సన్ నుంచి వస్తూ ఉంటాయి, అలాంటి రేస్ని ఆపి మన సన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది ఒకసారి వాడి చూడండి. డెఫినెట్గా 33+ ఉండాలి. యూవీఏ 33+ ఉంటే మనకి 97 ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే 50+ 3+ ఉంటే 98-99 ప్రొటెక్షన్ ఉంటుంది. స్కిన్ని బట్టి సన్ స్క్రీన్ వాడాలండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఒక రకం వాడాలి, అలాగే డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక రకం వాడాలి, కాంబినేషన్ స్కిన్ అయితే ఒక రకం వాడాలి. స్కిన్ బట్టి సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ అనేది సెకండ్ స్కిన్ లాంటిది, అది 3 ఫింగర్ టిప్స్ మందంలో తీసుకోవాలి. మన హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళడానికి ముందు దాన్ని అప్లై చేసుకుని వదిలిపెట్టాలి. ఇన్ కేస్ మన సన్లోనే ఇంకా ఉంటున్నాం, 3 అవర్స్ 4 అవర్స్ మించి ఉంటున్నాం అంటే మళ్ళీ రీఅప్లికేషన్ చేయాలి. దీనివల్ల చాలామంది సన్ ఎఫెక్ట్స్ని మనం ఆపగలుగుతాం. సో స్కిన్ పట్ల కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అగైన్ ఐఎమ్ సెయింగ్, స్కిన్ పట్ల హెయిర్ పట్ల కూడా ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కలిసి మాట్లాడచ్చు, అలాగే కాల్ చేసి డిజిటల్లీ మాట్లాడచ్చు. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ అండ్ వీ కెన్ హెల్ప్ యూ విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.